నేపథ్యంలో ఖచ్చితంగా వస్తాను అని చెప్పి కూడా వారితోని డిన్నర్ షేర్ చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, కేటీఆర్ గారితో డిన్నర్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్ అనిపించింది. ఇట్లా జన్మలో అవుతుంది అని అనుకోలేదు, కానీ ఆ బాగుంటుంది. దేవాలయ సార్ మా ఇంటికి వచ్చి మా ఆశీర్వదించి మా భోజనాన్ని తిని మమ్మల్ని మంచిగా ఉండమని చెప్పి, మేము కాబోయే సీఎం గారిని చూడాలనుకుంటున్నాం సార్, మళ్ళీ నెక్స్ట్ సీఎం అయినా కూడా మీరు రావాలి, మా ఇంటికి ఇదే ప్రేమ అభిమానాలు పంచాలి, మమ్మల్ని బ్లెస్సింగ్ ఇవ్వాలి, మా పిల్లలు డిపెండ్ ఏమున్నారు, తను సారు పింఛన్ కూడా అప్లై చేస్తే శాంక్షన్ అయింది అప్పుడు సార్ గవర్నమెంట్లో. ఓకే, అంటే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది కదా, సో ఏమని ట్వీట్ చేశారు మీరు? ట్విట్టర్లో మా బాబు చేసిందా? నా పేరు ఇబ్రాహిం ఖాన్, నేనే సార్కి ట్విట్టర్లో ట్వీట్ చేసిన. అది సార్ 10 ఇయర్స్ కష్టపడి తెలంగాణకి ఇంత హైయెస్ట్ పొజిషన్లో తెచ్చినారు. సార్ వర్క్ మాకు చాలా మంచిగా కనిపిస్తుంది. ఐటీ మినిస్టర్, ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండే కదా, చాలా మంచి వర్క్ చేసినారు హైదరాబాద్లో. ఇంకా హైదరాబాద్ మొత్తం ఫస్ట్ 2014 ముందు ఎట్లా ఉండే, 14 తర్వాత ఎట్లా ఉండే మాకు తెలుసు. అందుకే మేము కేటీఆర్ సార్ ఫాలోవర్స్, పెద్ద ఫ్యాన్ కేటీఆర్ సార్కి. సార్కి ట్వీట్ చేసిన, సార్ మీరు ఇంత బాగా చేసినారు కదా, 10 ఇయర్స్ తెలంగాణ కోసం కష్టపడినారు కదా, ఇప్పుడు మాకు కూడా మీకోసం కొంచెం ఏదైనా చేయాలని ఉంది, మా ఇంటికి ఒకసారి విజిట్ చేస్తే మేము కూడా ఏదైనా మీకోసం చిన్న దావత్లక్క అయిపోతుంది అని ట్వీట్ చేసిన. అయితే సార్ ఇమీడియట్లీ దానికి రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయ్యి ఒక 4-5 డేస్లోనే మా ఇంటికి విజిట్ చేసినారు. నాకు చాలా మంచిగా అనిపించింది, దానికోసం చాలా హ్యాపీగా ఉన్నాం. మొత్తం ఫ్యామిలీ, మా మొత్తం ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం. అదే, మీరు ఒక సాధారణమైన కుటుంబం నుంచి కేటీఆర్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. సో తెలంగాణలోనే, తెలంగాణగా దేశంలోనే ద నెంబర్ 1 ఐటీ మినిస్టర్గా పేరు పొందినటువంటి కేటీఆర్ గారు మీ ఇంటికి వచ్చి డిన్నర్ షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా వండర్ అనిపించింది. ఇట్లా మేము ఊహలు కూడా అనుకోలేము సార్ ఇంత తొందర వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తారనుకొని. ఆయన ఐటీ మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టిండ్రు సార్, బాలనగర్ ప్లస్ అది కేబుల్ బ్రిడ్జ్ కట్టిండ్రు, హైదరాబాద్ కి అందం తెచ్చిండ్రు సార్. హ్యాట్స్ ఆఫ్ కేటీఆర్ సార్. వన్స్ అగైన్ జై తెలంగాణ. అనుకోలేదు సార్ మేము ఇంత తొందర, 2 విజిట్, ఫస్ట్ బాబుకి వచ్చేసిండ్రు, సెకండ్ వచ్చేసిండ్రు, అందుగురించి మేము అన్నాము. ఇంకా నెక్స్ట్ మమ్మల్ని మర్చిపోతుంది సార్, సీఎం అయినా కూడా మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి సార్ అంటే ఓకే వస్తానని, మా పిల్లలతో సహా నేను ముద్దాడి మీకు గిఫ్ట్ పిల్లలకి పంపిస్తాను, ఒక 15 మినిట్స్లో వస్తుంది అని చెప్పిండ్రు. దానికి మేము చాలా సార్కు రుణపడి ఉంటాము. ప్రధానంగా డిన్నర్లో ఏమేమి వంటకాలు స్పెషల్గా చేసి పెట్టడం సార్కు? మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, తర్వాత షీర్కుమా చేసినాము సార్, తిన్నారు. చాలా ఎక్కడి నుంచి చేసానంటే మా ఇంట్లో చేసినాం సార్ అన్న, చాలా బాగుంది, కడుపు నిండా తిన్నాను నేను. నాకు నిన్న ఫీవర్ ఉండే అంటే మేము అన్నాం సార్ పొద్దున నమాజ్లో దువా చేసినాము, మీ ఫీవర్ తగ్గాలి మీరు రావాలంటే తగ్గిపోయింది సార్ వచ్చిండ్రు. అదే మాకు సార్ కోటి నమస్కారాలు సార్కి. హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. ఏం పేరు? బెటర్ నీ పేరు? పఠానారిష్.